యువతి యువకులు తప్పకుండా ముందు కూడా ఇక్కడ జగిత్యాలలో క్రీడల కోసం ఎక్కువ ఫెసిలిటీస్ కలిగే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇండోర్ స్టేడియం ఉంది మాకు, దాన్ని నిజంగా చెప్పాలంటే సరిగ్గా ఉపయోగిస్తలేరు. అదేవిధంగా కరాటకు మ్యాట్స్ తీసుకొచ్చారు, ఆ మ్యాట్లు అవసరం ఉంటాయని కూడా గతంలో చెప్పడం జరిగింది. తప్పకుండా మ్యాట్స్ పర్మనెంట్గా అరేంజ్ చేస్తానని చెప్పి కూడా నేను మరి ఈనాడు జబల్పూర్లో జరగబోయే జాతీయ క్రీడలకు ఇటు బాలురు అటు బాలికలు కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా జాతీయ స్థాయిలో కూడా చాలా గొప్పగా రాణించి మెడల్స్ సాధించి చదువుతో పాటు ఈ క్రీడలలో, ఎందుకంటే ఈ కరాటే ఒకవైపు ఆట రెండో వైపు ఆత్మరక్షణ కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ క్రీడల్లో రాణించి మంచి మెడల్ సంపాదించి రేపు ఫ్యూచర్లో జరగబోయే చదువులు అడ్మిషన్లలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కూడా ఈ సర్టిఫికెట్లతో లబ్ధి పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ పిల్లలు తప్పకుండా జబల్పూర్లో జరిగే జాతీయ పోటీలో నెగ్గి మెడల్ తీసుకొచ్చి మన తెలంగాణ కీర్తిని దేశం నలుగురులా వ్యాపింపజేయాలని చెప్పి, అదేవిధంగా జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ దాకా కూడా పాల్గొని విశ్వవ్యాప్తంగా కూడా ఈ మన తెలంగాణ కీర్తిని వ్యాపింపజేయాలని చెప్పి నేను ఆశిస్తూ నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను చెప్పి తెలియజేస్తున్నాను. ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెడ్డితో మాట్లాడి ఇంత మంచి టోర్నమెంట్లో స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి మన జిల్లా ఎన్జిఓ కార్యదర్శి ఒండాల శ్రీనివాస్ గారికి లక్ష్మీరామ్ నాయక్, ఏం విద్యాసాగర్, ఎస్ వేణు, దయాకర్, కిషోర్, నిర్వహించినటువంటి ఆఫీసర్స్ కు అబ్దుల్ బాగి తొందర తొందర రావాలి. శ్రీ నాగరాజు, ఎం శ్రీనివాస్, ఎం కరోల్, ఈ శ్రీకాంత్, వి నాగమహేష్, వి దత్తాత్రేయ, ఎస్ అన్వేష్, ఏ రమేష్, శంకర్ గౌడ్,
సుధాకర్, లఖన్, నవీన్. ఈరోజు ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముందుగా -24 వరంగల్ వి భాగ్యలక్ష్మి -26 kgs, -30 kgs కరీంనగర్ జి సాయి ప్రీతిక ఆర్ అన్విత -46 కరీంనగర్, నమ్రత -50 kgs రంగారెడ్డి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ మెడల్ విన్నర్స్. తర్వాత బాయ్స్ అండర్ 40 ఇయర్స్ పవన్ కరీంనగర్ -20, పవన్ తీగ హైదరాబాద్ -55. కే కిషోర్ మెదక్ -60. గర్ల్స్ మరి బాయ్స్ అంటారు, గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.